వెల్కమ్ టు జపనీస్. ఏపీ జేఏసీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో 71 డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా నేడు నెల్లూరు జిల్లా వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయం ముందు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. 55% ఫిట్మెంట్ 1/7/2018 నుంచి పీఆర్సీ అమలు చేయాలని, సిపిఎస్ రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న 7 డిఏలను విడుదల చేయాలని, ఉద్యోగుల ఖాతాల నుంచి మళ్లించిన 1600 కోట్ల రూపాయలను జమ చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, హెల్త్ కార్డులు పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి తేవాలని తదితర డిమాండ్లతో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరిపి అన్ని సమస్యలు పరిష్కరించాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలైనా 27% అయ్యారు తప్ప ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సిపిఎస్ 3 సంవత్సరాలు కావస్తున్నా రద్దు చేయకపోగా రద్దు చేయడం కుదరదని సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా తెలియచేయడం ఇది ఉద్యోగులను మోసం చేయడమేనని వారు డిమాండ్ చేశారు. కంట్రోల్ ఉన్నటువంటి వాళ్ళు ధైర్యంగా మాట్లాడగలరు, కంట్రోల్ ఉండాలి, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవాలా? పై నాయకులు మనకి ఇచ్చినటువంటి కార్యక్రమం మనం దిగ్విజయం చేయాలి. ఇప్పుడు ఏపీఎస్ నుంచి అరవై సార్లు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. ఉద్యోగులు ఉపాధ్యాయ కార్మికుల పెన్షనర్ల ఐక్యత, ఉద్యోగులు ఉపాధ్యాయ కార్మికుల పెన్షనర్ల ఐక్యత, ఉద్యోగులు ఉపాధ్యాయ కార్మికుల పెన్షన్ల ఐక్యత. టీఆర్సీని వెంటనే టీఆర్సీని వెంటనే టీఆర్సీని వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ని వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ని వెంటనే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలను, పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలను జిందాబాద్ జిందాబాద్. అందరూ మనకి ఎంత వస్తాదా, ఎంత ఖర్చు కావాలా, ఎంత మిగులుతాదని చూస్తాం. అవగాహన లేకుండా కుటుంబాన్ని నడిపితే ఎంత వీధులు పడతాదో ఆ కుటుంబము. ఈరోజు ప్రభుత్వం కూడా అవగాహన లేకుండా ఇచ్చిన హామీల్లో ఈరోజు నేను సిపిఎస్ని రద్దు చేస్తాను, 3 డిఏల్ని ఎక్కువ చంద్రబాబు నాయుడు 3 డిఏల్ని పెండింగ్ చేసి పెట్టాడు. ఈరోజు నేను అలా అయితే వాళ్ళు ఒక మహాసభలో చెప్పారు 3 డిఏలు పెండింగ్ పెట్టారు, వెంటనే సకాలంలో ఇవ్వటం లేదు. ఇలా అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు తప్పనిసరిగా లంచం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద నిరంకుశ వైఖరికి నిరసనగా ఈ ధర్నా కార్యక్రమం చేపడుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు రావాల్సిన న్యాయబద్ధమైన రావాల్సినటువంటి డిమాండ్ల మీద కలిగినటువంటి సంబంధంతో మా యొక్క డిమాండ్ పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు అన్ని తాలూకా యూనిట్లలో ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం వారు మాకు ఆశిష్ మిశ్రా గారి రిపోర్ట్లు ఇవ్వకుండా సెక్రటరీ గారి రిపోర్ట్లు ఇచ్చి నివేదికలు ఇచ్చి రామ్ గారికి పట్టిస్తున్నారు. కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వం వారు దాన్ని గుర్తించి ఆశిష్ మిశ్రా గారి రిపోర్ట్ మాకు ఇచ్చి దాని మీద డిస్కషన్ చేసి మాకు తగినటువంటి న్యాయాన్ని చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మాకు 50% ఫిట్మెంట్ వెంటనే రిలీజ్ చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను అన్నీ రెగ్యులరైజ్ చేయాలని, సిపిఎస్ని అన్నీ రద్దు చేయాలని కోరుకుంటున్నాము. కావున ప్రభుత్వం మా డిమాండ్లను మరణించకపోతే మేము ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చామని ఈ ధర్నా రూపేణ మేము తెలియజేస్తున్నాం. మా పేరు తాళూరు శ్రీనివాసులు, ఎస్పీ జిల్లా అధ్యక్షులు, జేఏసీ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఏపీ జేఏసీ అమరావతి ఉమ్మడి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అన్ని తాలూకా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు అయినప్పటికీ, పీఆర్సీ రిపోర్ట్ ప్రభుత్వానికి అందినప్పటికీ, మాకు 2018 జూలై 1 నుంచి 50% ఫిట్మెంట్ పీఆర్సీ అమలు చేయాలని, తన పాదయాత్ర సందర్భంగా నాటి ప్రతిపక్ష నేతగా వారం రోజుల్లోనే మనం సిపిఎస్ రద్దు చేస్తామన్నా అని చెప్పినటువంటి
ముఖ్యమంత్రి గారి హామీని నెరవేర్చాలని, అదేవిధంగా వీలైనంత ఎక్కువ మందిని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని మన ప్రభుత్వంలోకి లాగేస్తున్నామని ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని, అదేవిధంగా ఆర్థికేతరము ఆర్థికానికి సంబంధించినటువంటి 71 డిమాండ్లని ప్రభుత్వం దృష్టిలో పెట్టున్నారు. ప్రభుత్వం ఏదో తూత మంత్రంగా చర్చలు జరుపుతూ ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో డిమాండ్లు పరిశీలించాలని కోరుతూ ఉన్నాం. మేమేం గుంతమ్మ కోరికలు కోరడం లేదు. ఉద్యోగులుగా మాకు రావాల్సినటువంటి న్యాయమైన కోరికలను మేము కోరుతూ ఉన్నాం. ఇప్పటికే 30 నెలలు పూర్తయింది. కనీసం పీఆర్సీ రిపోర్ట్ కూడా ఇంతవరకు మా జేఏసీ నాయకులకు అందించలేదు. ఆ పీఆర్సీ ఆశుతోష్ మిశ్రా గారి రిపోర్ట్ను బయట పెట్టాలని, దాని మీదే చర్చలు జరపాలని, సిఎస్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మాకు ఆమోదయోగ్యం కాదని మేము ఘంటాపథంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాల్లో అన్ని తాలూకా కేంద్రాల్లోనూ దిగ్విజయంగా చెప్తూ ఉన్నాం. అయితే ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి భేషజాలకు పోకుండా 2 జేఏసీ నాయకుల్ని చర్చలకు ఆహ్వానించి ఈ ప్రభుత్వానికి ఉద్యోగులు కూడా అవసరమే, వీళ్ళు కూడా ఈ రాష్ట్రంలోని ప్రజలే, వీళ్ళు కూడా ఓటర్లే అనేది గుర్తెరిగి మా యొక్క సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ ఉన్నాం. అడగగానే అన్ని వర్గాలకి అన్ని ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉద్యోగుల పట్ల కూడా వీళ్ళు నా వాళ్ళే అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించాలని, ఈ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మోహన్ రావు. పీఆర్సీ 11వ పీఆర్సీని రిపోర్టు చదవవలసిన వాళ్ళు చదవకుండా, ఉద్యోగ సంఘాల నాయకుల్ని సమర్థించకుండా, వివరంగా సమాచారం ఇవ్వకుండా, ఐఏఎస్ అధికారులు పరిశీలన చేయకుండా వారి లెక్కలు కేంద్రం తరఫున ఉండే లెక్కలను మాత్రమే లెక్కలు తీసుకొని దాని ప్రకారం వాళ్ళు ఇవ్వడం జరిగింది 14.29. కానీ అది సమంజసం కాదు. గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టును సరిగా పరిశీలించకుండా 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాల్సిన పీఆర్సీని 10 సంవత్సరాలకు మాత్రం